హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి ముందుకు ఒక మంచి టాపిక్ తీసుకొచ్చా. అసలు ఈ లోకంలో ఎవరు ఎక్కువ పాపాలు చేస్తారు, మగవాళ్ళా లేదా ఆడవాళ్ళా? ఏంటి ఈ ప్రశ్న అనుకుంటున్నారా? ఈ డౌట్ వచ్చింది నాకు కాదు, రాజుగారి రాజ్యంలో ఉన్న చిలుక మైనాలకు. ఈ చిలుక మైనాల కథ ఏంటి, వాటి గొడవ ఏంటి అనేది ఈ కథలో చెప్పుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది, అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియోని చూసేయండి. ఒకప్పుడు రామరాజ్యం లాంటి రాజ్యం ఒకటి ఉండేది. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు చాలా ధనవంతుడు, పుణ్యవంతుడు. ఆ రాజ్యంలో ప్రజలంతా చాలా సుఖ సంతోషాలతో ఎంతో హాయిగా ఉండేవాళ్ళు. అక్కడ ఎలాంటి గొడవలు శత్రుత్వాలు ఉండేవి కాదు, అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. రాజు కూడా చాలా న్యాయబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించేవాడు. ప్రజలందరికీ రాజంటే చాలా గౌరవం ఉండేది. ఆ రాజు దగ్గర మహల్లో ఒక మైనా ఒక చిలుక పంజరాల్లో ఉండేవి. ఒకరోజు ఆ చిలుక మైనా రెండూ మాట్లాడుకుంటూ చిలుక ఇలా అంటుంది మైనాతో, ఈ లోకంలో అందరికంటే ఎక్కువ పాపాలు చేసేది స్త్రీనే అని. అప్పుడు మైనా అంటుంది, కాదు కాదు, స్త్రీ కంటే పురుషుడే ఎక్కువ పాపాలు చేస్తాడు అని. ఇలా ఇద్దరూ గొడవ పెట్టుకోవడం మొదలు పెడతారు. వీళ్ళిద్దరి గొడవ విన్న రాజు అక్కడికి వచ్చి ఆ పక్షులతో, ఎందుకు మీరిద్దరూ గొడవ పెట్టుకుంటున్నారు అని అడుగుతాడు. అప్పుడు రెండు పక్షులు వాటి వాదనలు రాజుకు వినిపిస్తాయి. నేను చెప్పేదే కరెక్ట్, నేను చెప్పిందే సరైంది అని చిలుక మైనాలు రాజు ముందు మళ్లీ గొడవ మొదలు పెడతాయి. అప్పుడు రాజు మైనాని, ఎందుకు పురుషులే ఎక్కువ పాపాలు చేస్తారు, కారణం చెప్పు అని అడుగుతాడు. అప్పుడు మైనా ఇలా ఒక కథ చెప్పడం మొదలు పెడుతుంది. ఒక నగరంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఆ వ్యాపారికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు రాత్రి పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా తిరుగుతూ వ్యసనాలకు అలవాటు పడిపోయాడు. వ్యాపారి కొడుకుని ఎంత మందలించినా ప్రయోజనం ఉండేది కాదు. వ్యాపారి సంపాదించిన డబ్బంతా జల్సాగా ఖర్చు చేసేవాడు. ఒకరోజు వ్యాపారి సడన్గా చనిపోతాడు. తండ్రి మరణించాక వ్యాపారి కొడుకు తనను ఇంకెవరూ కంట్రోల్ చేయలేరని మరింత ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తూ విలాసవంతంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలా అతని తండ్రి సంపాదించిన ఆస్తి అంతా కరిగిపోయేంత వరకు జల్సాలు చేసి ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ ఊరికి ఎప్పటికీ రాకూడదని అలా తిరుగుతూ తిరుగుతూ వేరే నగరానికి వెళ్తాడు. ఆ నగరంలోని రాజమహల్ ముందుకు వెళ్ళి కూర్చుని ఉంటాడు. భటుడు అతన్ని రాజు దగ్గరకు తీసుకువెళ్ళి అప్పగిస్తాడు. ఆ రాజు ఆ అబ్బాయితో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు, ఏంటి నీ సమస్య అని అడుగుతాడు. అప్పుడు అబ్బాయి రాజుతో అంటాడు, రాజా, నేను చాలా పెద్ద వ్యాపారిని, అడవిలో నుంచి వస్తున్నప్పుడు కొంతమంది దొంగలు నా డబ్బు సామానమంతా దోచుకు వెళ్ళిపోయారు. నా దగ్గర తినడానికి కూడా ఏం మిగల్లేదు, కనీసం నా గ్రామానికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు. నాకు కొంచెం మీరు సాయం చేస్తే నా ఊరికి నేను తిరిగి వెళ్ళిపోతాను, మీకు చాలా రుణపడి ఉంటాను కూడా అని అంటాడు. అప్పుడు రాజు ఆ అబ్బాయి చెప్పిందంతా విని నిజమేనని నమ్మి ఆలోచనలో పడతాడు. ఈ అబ్బాయి చూడ్డానికి చాలా బాగున్నాడు, వ్యాపారం కూడా తెలుసు అంటున్నాడు, నాకేమో ఒక్కతే అమ్మాయి, అబ్బాయిలు లేరు, నేను మరణిస్తే నా తర్వాత ఆ రాజ్యాన్ని చూసుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు, ఇతనికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే నా రాజ్యాన్ని చూసుకుంటాడు కదా అని అనుకుంటాడు. రాజు అబ్బాయితో, నీకు ఎలాంటి సమస్య లేకపోతే మా అమ్మాయితో నీకు పెళ్లి చేస్తాను అని చెప్తాడు. అప్పుడు ఆ అబ్బాయి లోపల మనసులో చాలా హ్యాపీ అయిపోయి రాజుతో, ఇదే మీ ఆదేశం అయితే ఖచ్చితంగా నేను పాటిస్తాను మహారాజా అంటాడు. అప్పుడు రాజు తన కూతురికి ఆ అబ్బాయితో పెళ్లి చేసి సేవకులను బంగారం డబ్బు ఇచ్చి అబ్బాయి ఇంటికి సాగనంపుతాడు. దారిలో చాలా దూరం వెళ్ళాక వ్యాపారి కొడుకు తన భార్యతో, ఇది చాలా పెద్ద అడవి, ఇక్కడ దారి దోపిడీ దొంగలుంటారు, నీ ఒంటిపై ఇన్ని నగలు ఉండడం మంచిది కాదు, అన్నిటినీ తీసి నాకు ఇవ్వు, నేను జాగ్రత్త చేస్తాను అని చెప్తాడు. భర్త చెప్పినట్టుగానే ఆ అమ్మాయి తన దగ్గరున్న బంగారాన్ని అతడికి తీసిచ్చేస్తుంది. దారిలో వెళ్తూ వెళ్తూ అందరూ విశ్రాంతి తీసుకోవడానికి ఆగుతారు. అందరూ పడుకునున్నప్పుడు ఆ వ్యాపారి కొడుకు వేళ్లతో పాటు వచ్చిన సేనలందరినీ చంపేసి అమ్మాయిని పెద్ద లోయలో పడేస్తాడు. రాజు ఇచ్చిన డబ్బు నగలు అన్నిటినీ తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. తనకు నచ్చినట్టుగా మళ్లీ ఎంజాయ్ చేయడం మొదలు పెడతాడు. అక్కడ లోయలో పడి ఉన్న రాజకుమారికి అటుగా వెళుతున్న కొంతమంది ప్రజలు సాయం చేస్తారు. వారి సాయంతో మళ్లీ తిరిగి తన రాజ్యానికి చేరుకుంటుంది రాకుమారి. తన తండ్రి దగ్గరకు వెళ్ళి, మాపై కొంతమంది దుండగులు దారిలో దాడి చేసి సేవకులందరినీ చంపేశారు, మన సంపాదనంతా తీసుకుని పారిపోయారు, నా భర్త ఏమయ్యాడో తెలీదు, నన్ను ఒక లోయలుకి తోసేశారు అని చెబుతుంది. నిజానికి ఆమెకు ఆమె భర్త చేసిన దుర్మార్గం అంతా తెలుసు, అయినా కానీ భర్త మీద అభిమానంతో తన తండ్రికి నిజం చెప్పదు, అబద్ధం చెబుతుంది. ఎక్కడ నిజం చెబితే తన తండ్రి తన భర్తను చంపేస్తాడేమోననే భయం ఆమెకు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ వ్యాపారి కొడుకు తన దగ్గరున్న డబ్బంతా వ్యసనాలకు రూపాయి కూడా మిగల్చకుండా ఖర్చు పెట్టేసి డబ్బు కోసం తన మామగారి దగ్గరకు ప్రయాణమవుతాడు. రాజు తాతగారు కాబోతున్నారు అని చెప్పి కొంత డబ్బును పట్టుకుని వెళ్ళిపోదామని అతని ఆలోచన. ఇదే ఆలోచనతో రాజు దగ్గరికి వెళుతుండగా వ్యాపారి కొడుక్కి అమ్మాయి కనబడుతుంది. మొదట అమ్మాయికి అతని మీద చాలా కోపం వస్తుంది.
కానీ కొంచెం సేపటి తర్వాత దుండగులు దాడి చేశారని మాత్రమే చెప్పాను. మీరు కూడా ఇదే చెప్పండి అని అంటాడు. అప్పుడు ఆ అబ్బాయి చాలా హ్యాపీగా నా భార్య చాలా మంచిది, నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది అని ఖుషి అవుతాడు. కానీ కుక్కతోక ఎంత సవరించినా వంకరే కదా. అలాగే ఆ అబ్బాయి కూడా మళ్ళీ అదే చెడ్డ ఆలోచనతో రాజు దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి ఏం చెప్పిందో అదే చెప్పి బాధపడతాడు. మళ్ళీ రాజు అతను చెప్పిందంతా నమ్ముతాడు. ఆ రాత్రి అందరూ పడుకున్న తర్వాత వ్యాపారి కొడుకు రాజు కత్తి తీసుకుని రాజుని, తన భార్యను, సేవకులను చంపేసి అక్కడ ఉన్న సంపదంతా తీసుకుని పారిపోతాడు. ఇది కథ అని మైనా రాజుకు వివరిస్తుంది. చూశారా మహారాజా, వ్యాపారి కొడుకు ఎన్ని పాపాలు చేశాడు. అందుకే అన్నాను మహారాజా, ఎక్కువ పాపాలు చేసేది పురుషులే అని అంటుంది. ఇదంతా విన్న తర్వాత చిలుక స్త్రీనే పురుషుడి కంటే ఎక్కువ పాపాలు చేస్తుందని నిరూపించడానికి త్రియచరిత్రను చెబుతుంది. రెండు కథలు విన్న రాజు పక్షులు రెండిటితో, మీరిద్దరూ గొడవ పెట్టుకోవడం మానేయండి, నేను ఈ ప్రశ్నను సభలో ప్రవేశపెడతాను, మంత్రులందరూ కలిసి దీనికి సరైన సమాధానం చెబుతారు అని అంటాడు. సభలో పండితులు చెప్పిన సమాధానం, సంసారంలో ఎవరైతే తమ బాధ్యతలను మర్చిపోయి తమ విలువలను వదిలేసి తప్పులు చేస్తారో వాళ్లే పాపాత్ములు అని, మగవాడైనా స్త్రీలైనా సరే ఇందులో ఎక్కువ తక్కువ అనేది ఉండదని, ఎవరు ఎక్కువ తప్పులు చేస్తే వాళ్లే పాపం చేసిన వాళ్ళవుతారని సమాధానం చెబుతారు. ఇదే సమాధానాన్ని రాజు తన చిలుక మైనాలకు చెబుతాడు. ఇక అవి అప్పటినుంచి గొడవపడ్డం మానేసి పాపాలు చేయకుండా ఎలా ఉండాలో కథల రూపంలో రాజ్యంలో అందరికీ చెబుతూ హ్యాపీగా ఉన్నాయి. తప్పులు చేయడం అనేది మానవ సహజం, దీనికి లింగభేదాలు లేవు. నిజానికి తప్పు చేయని మనిషే ఈ లోకంలో ఉండడు కదా. అలాంటప్పుడు ఎవరు ఎక్కువ పాపాలు చేశారు అనే ప్రశ్నకు సమాధానం ఎక్కడ్నుంచొస్తుంది? చేయాల్సిన అన్ని తప్పులు చేసేస్తూ అసలేం తప్పులు చేయనట్లుగా సమాజంలో గౌరవంగా బ్రతికేస్తూ ఉంటారే కొందరు, వాళ్లే అసలైన పాపాత్ములని చెప్పాలి. కొందరు నమ్మిన వాళ్ళని మోసం చేస్తూ కాలితో తొక్కుకుంటూ పైకెదగాలని కుట్రలు పన్నుతూ ప్రేమగా ఉంటూనే వేరే వారితో సంబంధాలను కొనసాగిస్తూ తాము తప్పు చేయడం లేదని వాదిస్తూ ఉంటారు. తెలియక చేస్తే తప్పు అవుతుంది, కానీ తెలిసి కావాలని ప్లాన్ చేసేది తప్పు కాదు, పాపం అవుతుంది. అందుకే పిల్లలకు స్కూల్లో కానీ ఇంట్లో కానీ విలువలను చిన్నప్పటి నుంచే నేర్పించాలి. వారికి మార్గదర్శకంగా పెద్దవాళ్ల ప్రవర్తన ఉండాలి. వాళ్లకు నీతులు బోధిస్తూ మనం తప్పుదారిలో నడవకూడదు కదా. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.